టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా బాహుబలి గురించే చర్చంత. అయితే ఇప్పుడు మరో హాట్ టాపిక్ గురించి చెప్తాను. బాహుబలి 2ని హిందీలో సమర్పించిన కరణ్ జోహార్ ప్రభాస్ ని బాలీవుడ్ మూవీస్ లోకి ఇన్వైట్ చేశాడు. ప్రభాస్ హీరోగా 2 ప్రాజెక్ట్స్ బాలీవుడ్ లో చేయటానికి సన్నాహాలు మొదలెట్టాడు. ఈ సినిమాని తన సొంత బ్యానర్ ధర్మ ప్రొడక్షన్స్ లో చేయబోతున్నాడట. ప్రభాస్ కరణ్ జోహార్ ఇద్దరూ ఫోన్లో ఈ విషయాలన్నీ డిస్కస్ చేసుకుని ప్రభాస్ కరణ్ జోహార్ కి ఓకే కూడా చెప్పినట్టు తెలిసింది. ప్రభాస్ పర్సనల్ గా కరణ్ జోహార్ ని కలిసి తన బాలీవుడ్ ఎంట్రీ గురించి ప్లాన్ చేయనున్నాడట. ప్రస్తుతం సాహో షూటింగ్ లో బిజీగా ఉన్న తాను వచ్చే నెలలో కలిసే అవకాశాలున్నాయంటున్నారు ప్రభాస్ సన్నిహితులు. కరణ్ జోహార్ ప్రభాస్ కున్న ఈ క్రేజ్ కి తను ఒక సూపర్ హీరో అయిపోయాడు అని, మాస్ ఫాలోయింగ్ బాగా ఎక్కువగా ఉందని, అన్ని వర్గాల ప్రేక్షకులు ఇప్పుడు ప్రభాస్ అంటే పడి చచ్చేలా ఉన్నారని చెప్పుకొచ్చాడు. అడ్వెంచరస్ సినిమాలకు ప్రభాస్ పర్ఫెక్ట్ అని తన ఒపీనియన్ కూడా చెప్పేశాడు. అంతేకాదు, ప్రభాస్ ని దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ ఓ కథను కూడా రెడీ చేసే పనిలో ఉన్నాడు కరణ్ జోహార్. ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ మాత్రం ఇప్పట్లో ఉండే ఛాన్స్ లేదని, కానీ 2018 లేదా 2019లో తాను రావచ్చని యువీ క్రియేషన్స్ వారు, అలానే ప్రభాస్ హోమ్ ప్రొడక్షన్స్ వారు కన్ఫర్మ్ చేశారు.